లాక్డౌన్ సందర్భంగా ఆకలితో అలమటిస్తున్న నెల్లూరు జిల్లా కోవూరులో ఉన్న 50 బ్రాహ్మణ కుటుంబాలకు రెడ్ జోన్ లో ఉన్న 2700 మంది నిరుపేద గిరిజన కుటుంబాలకు 7 కేజీల చొప్పున కూరగాయలు చేవూరు బాలకృష్ణారెడ్డి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోవూరు మండల ఎంఆర్ఓ సిహెచ్ సుబ్బయ్య మరియు బాలకృష్ణారెడ్డి భరత్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. సర్వేపల్లి నియోజకవర్గంలో ఇస్కపాలెం ఆత్మకూరు నియోజకవర్గంలో మర్రిపాడులో రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో బాలకృష్ణారెడ్డి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లాక్డౌన్ ప్రకటించిన నాటి నుంచి నేటి వరకు నిరంతరం పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కోవూరు బీసీ సంఘం అధ్యక్షులు పండి రఘురాం పర్యవేక్షణలో చేవూరు బాలకృష్ణారెడ్డి యువసేన కొప్పాల సోమగిరీష్ గుంజి అనిల్ పాండు సాయి షాలు సుధాకర్ రెడ్డి రమణ తదితరులు పాల్గొన్నారు. కరోనా లాక్డౌన్ మే 17 వరకు కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో ఈ లాక్డౌన్ వలన చాలా మంది పేద ప్రజలు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీనికి ప్రభుత్వం తరపున 3 విడతల్లో ఇప్పటికీ రేషన్ పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా చాలా మంది దాతలు ఆ రేషన్కి సపోర్ట్గా ఈ వెజిటేబుల్స్ ప్రొవిజన్స్ అందిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ అభినందనలు. అందులో భాగంగా ఈరోజు ఈ కోవూరు మండలంలో సుమారు 2500 కుటుంబాలకి చేవూరు బాలకృష్ణారెడ్డి వాళ్ళ బ్రదరు భరత్ కుమార్ రెడ్డి అదేవిధంగా వాళ్ళ మిత్రమండలి అంతా కూడా సహకారంతో ఈ మండలంలోని 2500 కుటుంబాలు పేద కుటుంబాలకి సుమారు 7 కేజీల కూరగాయలు పంపిణీ చేస్తున్నారు. చాలా మంచి కార్యక్రమం. వాళ్ళని మండల టీం తరపున కోవూరు మండల టీం తరపున అభినందిస్తున్నాను. ఈ పేద ప్రజలు కూడా ఇటువంటి సహాయ సహకారాలు అందిస్తున్న వారిని అవి మీరు తీసుకొని లాక్డౌన్లో ఇబ్బందులు పడకుండా మీరు బయటకు రాకుండా మీ ఇళ్లలోనే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు రఘురాం, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కోవూరు. ఈరోజు కరోనా వైరస్ విజృంభిస్తి లాక్డౌన్ను పొడిగిస్తూ పోతున్నారు. అదేవిధంగా చాలామంది దాతలు కూడా ముందుకొచ్చి ఒక గవర్నమెంటే కాకుండా దాతలు కూడా ముందుకొచ్చి సహాయం చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు చేవూరు బాలకృష్ణారెడ్డి గారి వెల్ఫేర్ అసోసియేషను వారు వారి తమ్ముడు భరత్ కుమార్ రెడ్డి గారు ప్రోత్సాహంతో ఈరోజు రాష్ట్రం మొత్తం మీద అనంతపురం అలాగే నెల్లూరులో ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా వీరు పెద్ద కార్యక్రమం పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా 7 కేజీలు కూరగాయలు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఇలాంటి సేవా కార్యక్రమంలో మన జిల్లాలో ప్రతి ఒక్క నియోజకవర్గానికి చేవూరు బాలకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో వారి యువసేన చేస్తూ పోతూ ఉంది. వారికి నా తరపు నుంచి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ లాక్డౌన్ను సహకరించి ఇళ్లలోనే ఉంటే ఈ కరోనా వ్యాధి నుంచి మనం అందరం కూడా దానిని అరికట్టవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ సద్వినియోగాన్ని ఉపయోగించుకొని వారి చేవూరు దేవకుమార్ రెడ్డి గారికి చేవూరు బాలకృష్ణారెడ్డి గారికి మరొకసారి వాళ్ళ తమ్ముడు భరత్ కుమార్ రెడ్డి గారికి ఈ బీసీ సంఘం తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.